టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళు సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు సీఎంగా పనిచేసి ఒక ప్రోటోకాల్ లేకుండా ఒక నిబంధన పోలీస్ చట్టం పోలీసులు కూడా ఒక రాజ్యాంగాన్ని ఎలా నడిపించాలని తెలిసిన వాళ్ళు కూడా ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేయించారు ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో వీళ్ళు ఇలా చేశారు ఎందుకు ఇలాంటి చేయించారు ప్రభుత్వం ఎందుకు ఇలా చేయించింది ఇది అక్రమ అరెస్ట్ అని తెలిసి కూడా రోజులు పోడిస్తా ఉన్నారు ఎందుకు వాళ్ళు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు నెరవేర్చలేదు నెరవేర్చకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ జనాల్లోకి వెళ్ళి వీళ్ళ వైఫల్యాలను ఎండగడతానన్న ఉద్దేశంతో అరెస్ట్ చేయించారనుకోవచ్చా ఇంకేమైనా కారణాలు ఉన్నాయనుకో ఏదైతే నిజంగా స్కిల్ డెవలప్మెంట్లోనే ఫ్రాడ్ జరిగి ఉంటే అప్పుడు డిపార్ట్మెంట్కి సెక్రటరీ ఉన్నారు చీఫ్ సెక్రటరీ ఉన్నారు అప్పుడున్న అధికారులు ఉంటారు అధికారులను బాధ్యత చేయాలి కానీ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత యాక్చువల్లీ ఆ సీఎంకో ఆ మంత్రితో సంబంధం ఉండదు ఎందుకు ఇలా చేశారనుకో సార్ మీరు ఒకటే చూడండి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం ప్రతి సామాన్యుడి నుంచి మేధావుల వరకు ఐటీ ఉద్యోగులు కానీ ప్రతి ఇంటి నుంచి కూడా మంచి స్పందన ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఇంత దారుణంగా ఇంత అక్రమంగా అరెస్ట్ చేయడం అవసరమా ఆయన చేసిన నేరం ఏంటి సుదీర్ఘ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఒక మాజీ ముఖ్యమంత్రి వారిని ఒక ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న లీడర్ని ఈ విధంగా అరెస్ట్ చేయడం రాజ్యాంగం బద్ధంగా చట్టబద్ధంగా విరుద్ధమని ఏదైతే అక్రమ అరెస్ట్ ఉందో ఈ అరెస్ట్ని జనాల ఈ అరెస్ట్ నుంచి జనాల మైండ్ డైవర్ట్ చేయడం కోసం విశాఖపట్నం పరిపాలన రాజధాని అని చెప్పి దసరాకు వస్తా అని చెప్పి అనౌన్స్ చేశారు ఈ నిన్న నిజంగా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేకుంటే విశాఖపట్నంలో ఏం డెవలప్మెంట్ చేశారని చెప్పి వస్తున్నారా విశాఖపట్నం రాజధాని ప్రజలు కోరుకుంటున్నారా ఏం చెప్తారు ఇక్కడ విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా చేసింది ఏమి లేదండి వేల మనుషులందరూ కూడా ఇక్కడ భూములను దోసుకున్నారు వచ్చి మరి ఆ రుసుకొండని ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న రుసుకొండని మరి బోడుగుండి చేసేసి అక్కడ ఈయన సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నాడండి అది ఎంతవరకు కరెక్ట్ ఒక ఆల్రెడీ అక్కడ మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిని గతంలోనే ప్రకటించినప్పుడు ఇతను కూడా చట్టజాబులను ఆమోదించాడు 33,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువే అవసరం ఉంటుందని ఈ పెద్ద మనిషే మరి ఆ రోజు చెప్పిన మనిషి ఈరోజు ఏదో నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ పేరు ఉండిపోద్దని కక్ష సాధింపు జరిగిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి విశాఖపట్నం రాయిద్దాని అని చెప్పి ఇక్కడున్న భూములను మొత్తం వాళ్ళ మనుషులు దోసి తింటున్నారు ఇప్పుడు సరే పోనీ రాయిద్దాని అన్నాడు విశాఖపట్నం రాయిద్దాని అంటే మరి ఇక్కడికి వచ్చి పరిపాలన చేయాలి కదా ఇక్కడికి వచ్చి అదిగో ఇదని చెప్పుకోతున్నాడు ఎలక్షన్ వరకు కాలయాపన చేస్తున్నాడు రేపు మాపు ఎలక్షన్ అంటున్నాడు ఎప్పుడు విశాఖపట్నం రాయిద్దాని ఇదంతా మసిపూసి మారేడుగా చేసి ప్రజలను అందరిని మభ్య చెప్పి ఇలాగ డ్రామా చేస్తున్నాడు ప్రజలకు ఏదో డబ్బులు ఇస్తున్నాను కదా వాళ్ళు నాకు ఓట్లు వేసేస్తారు కదా అభివృద్ధి చేస్తేటి నేను ఎంత దోసి తిన్నా వాళ్ళు పట్టించుకోరు వాళ్ళ డబ్బులు ఇస్తున్నాను కాబట్టి మనం ఎంత తినేసినా పర్వాలేదు అనే ఆలోచనలో ఉన్నాడు తప్ప భావితరాల భవిష్యత్తు ఏమవుతుంది యువతరం రేపు ఇలాంటి మనం ఇలాంటి చర్యలు చేయడం వల్ల రేపు యువతరం మనల్ని ఆదర్శంగా తీసుకోవాలంటే ఎలాగ ఏ విధంగా ఆలోచిస్తారని కనీసం ఆలోచించిన విశాఖపట్నం రాయిద్దాని అని గంజాయి మాఫియాకి ఈ విశాఖపట్నంని రాయిద్దాని చేసినాడు అని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఇక్కడ నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి విశాఖపట్నం రాజధాని కాదు గంజాయి మాఫియాకి రాజధాని ఇది విశాఖపట్నం ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు చూస్తున్నారు కదా రోజు విశాఖపట్నంలో గంజాయి అడ్డాగా మారిందని ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తుంది దేశంలో ఎక్కడ గంజాయి ఉంది అంటే విశాఖపట్నం నుంచి హీరాపట్నం విశాఖపట్నం అవును సార్ వాళ్ళకి తెలుసు అధికారులకు కూడా తెలుసు ఎక్కడ పండిస్తున్నారు ఏంటి అని ఎందుకు నిర్మూలించలేకపోతున్నారు మరి ఒకటే సార్ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు పిచ్చి గత 5 సంవత్సరాల్లో మరి ఎన్ని లక్షల కోట్లు సంపాదించారో మనం చూసాం ఒక ముఖ్యమంత్రి నా తండ్రి ముఖ్యమంత్రి అయినప్పుడు 5 సంవత్సరాల్లో డబ్బులు ఎంత సంపాదించారో కూడా మనం అంతా గమనించాం మరి అలాంటి ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు తండ్రి అధికారం ఉన్నప్పుడే అన్ని కోట్లు సంపాది ఈయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉంటే మరి ఎన్ని కోట్లు సంపాదిస్తాడో మరి డబ్బు పిచ్చి ఉన్న ముఖ్యమంత్రికి మరి గంజాయి ఏది దొరుకుతుంది మద్యం అవనవండి గంజాయి అవనవండి భూములు అవనవండి అన్ని చోట్ల ఇసుక అవనవండి అన్ని చోట్ల నుంచి కూడా ఆయనకు డబ్బు రావాలి ఆయనకు ఒకటే ప్రజలకి ఎంతో కొంత డబ్బు విసిరేసి ఈయన డబ్బు సంపాదించుకొని శాశ్వతంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఆయన కనసాగల్లో ఆయన కంట్రీ ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలన 250 సంవత్సరాలు ఎలాగైతే పరిపాలించిందో ఈయన కూడా అదే విధంగా ఈ డబ్బు అంతా ప్రజల దగ్గర ప్రజలందరినీ కంట్రోల్లో పెట్టుకొని పరిపాలిద్దామని చూస్తున్నారు వ్యవస్థలందరినీ ఈయన కంట్రోల్లో పెడదామని పరిపాలి చూస్తున్నాడు ఈరోజు కోర్టులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ వ్యవస్థలను కానీ మొత్తం మేనేజ్ చేస్తున్నాడంతే ఈ డబ్బు మొత్తం డబ్బు ఇచ్చే మేనేజ్ చేస్తున్నాడు ఈయన
ఇంత డబ్బు తో ఈన పరిపాలన చేయాలన్న ముఖ్యమంత్రి ప్రజలు రానున్న రోజుల్లో బుద్ధి చెప్పకపోతే భావితరాల భవిష్యత్తు అంతా మరొక బ్రిటిష్ పరిపాలన లాగా ఉంటదని మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను।